పరమాచారి గారి ఫోటో ఇది నా స్వీయ అనుభవం పరమాచారి గారి ఫోటో నా ఇంట్లో లేనందువల్ల నేను ఎన్నో రోజులు బట్టి ఆయన ఫోటో ఒకటి పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనేసి చాలా రోజులు బట్టి నేను అనుకుంటున్నాను కానీ రకరకాల పరిస్థితుల వల్ల అది కుదరలేదు సరే ఈ సంవత్సరం ఏప్రిల్లోని నేను ఒక ఫోటో అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను ఆర్డర్ చేసి నాకు మెసేజ్ రెండు రోజుల్లో వస్తుంది డెలివరీ అనేసి నాకు ఒక మెసేజ్ వచ్చింది సరే రెండు రోజులైంది మూడు రోజులైంది నాలుగు రోజులైంది ఐదు రోజులైంది ఇంకా రాలేదు ఇంకా రాకపోతే ఇంకో కింద వాచ్మెన్ దగ్గర ఉందేమో అడుగుదాంలే డెలివరీ అక్కడికి ఇచ్చేసాడేమో అలా అనుకుంటూనే ఉన్నాను కానీ ఇంకా వస్తుంది లేని ఆశతోనే ఉన్నాను దీని తర్వాత ఏమైందంటే నేను రకరకాల పరిస్థితులు బిజీ అయిపోవడం వేరే ప్రయాణాలతో వాటితోని ట్రాకింగ్ని నేను చేయడం మర్చిపోయాను ఇంకా ఆ విషయాన్ని అక్కడ వదిలేశాను సో ఇలా అయినా ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత ఆగస్ట్లో మళ్ళీ అనుకున్నాను ఇదేంటి స్వామివారి ఫోటో కింద వాచ్మెన్ దగ్గర కిందనా లేదు ఇంటికి డెలివరీ రాలేదు ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది ఒకసారి ట్రాకింగ్ చేద్దామని చేశాను ట్రాకింగ్ చేసి చూస్తే అది మేము వేరే ఊర్లో ఉన్న అడ్రస్కి డెలివరీ అయిపోయినట్టు మాకు ట్రాకింగ్లో తెలిసింది సరే వాళ్ళని అడుగుదామా ఏం అడుగుతాంలే స్వామి అటు వెళ్ళాలని ఆయన ఆయన ఇదేమో అన్నట్టు వదిలేసి మళ్ళీ ఇంకొకసారి ఆగస్ట్లో ఆర్డర్ పెట్టాను ఆర్డర్ చేసిన తర్వాత రెండు రోజులైంది మూడు రోజులైంది నాలుగు రోజులైంది దగ్గర దగ్గర వారం అవుతుందనమాట అమెజాన్లో పెట్టిన మిగతా ఆర్డర్లు అన్నీ టైంకి వచ్చేస్తున్నాయి వరుసగా వచ్చేస్తున్నాయి చెప్పిన డేట్కి వచ్చేస్తున్నాయి కానీ ఈ ఫోటో మాత్రం ఇంకా రావట్లేదు ఇవన్నీ ఊహిస్తూ మధ్యాహ్నం ఒకరోజు ఇలాగే మంచం మీద పడుకుని చాలా బాధపడ్డాను ఏంటి స్వామి ఫస్ట్ టైం చే చేసినప్పుడు ఆర్డర్ చేసినప్పుడు ఆ ఆర్డర్ అలా అయిపోయింది సెకండ్ టైం ఆర్డర్ ఇంకా రావట్లేదు అంటే నా ఇంటికి రావడం మీకు ఇష్టం లేదా అయినా నేను వదలను ఇంకోసారి ఆర్డర్ చేస్తాను మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తాను ఎన్నిసార్లు ఆ ఫోటో నాకు వచ్చేంత వరకు ఆర్డర్ చేస్తూనే ఉంటానని ఇలా అనుకున్నాను వెంటనే ఒక కాలింగ్ బెల్ మోగిందనమాట సరే ఏదో అమెజాన్ వచ్చింది కాలింగ్ బెల్ తీస్తే పార్సల్ వచ్చింది అని తీసుకున్నాను మేము పెట్టిన మిగతా ఆర్డర్లు ఏవో వచ్చాయేమో అనుకున్నాను కానీ నేను అది ఏంటో నాకు తెలియలేదు తీరా ఆర్డర్ ఓపెన్ చేసి చూస్తే అది పరమాచారి గారి ఫోటో వెంటనే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇలా నేను మనసులోంచి చాలా బాధపడ్డాను స్వామి ఏంటి మీకు మా ఇంటికి రావడం ఇష్టం లేదా అని ఇలా అనుకుంటూనే ఉన్నాను తక్కువనే ఐదు నిమిషాలు కూడా అవ్వకుండా ఆయన ఫోటో నా చేతిలో ఉంది అసలు అది కదా అంత అపార కరుణామూర్తి మీరు అంటే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మీ భక్తులు మనసులోంచి గుండెల్లోంచి బాధపడితే వెంటనే నేను ఉన్నాను నేను మీతోనే ఉన్నాను అన్నట్టుగా ఏదో ఒక సంకేతం మనకి ఇస్తారనేసి ఇది నా స్వీయ అనుభవంలో తేలింది కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం